श्री महागणाधिपतये नमः श्रीमात्रे नमः माचिराज भक्ति यूट्यूब चैनल प्रेक्षकुलंदरिकी नमस्कारम। फेस रीडिंग ने बट्टी मेड एला उंटे मीकु अदृष्टं कलिसोस्तुंदो मेडनु बट्टी मी लक्षणालु एला उंटायो मी भविष्यत्तु एला उंटुंदो ई वीडियोलो तेलुसुकुंदाम। ఎవరికైనా సరే మెడ ఎంత లావుగా ఉంటే అంత మంచిది, స్త్రీలకు కానీ పురుషులకు కానీ మెడ లావుగా ఉంటే చాలా మంచిది। మెడ ఎంత లావుగా ఉంటే ధనపరంగా అంత విశేషమైన ప్రయోజనం కలుగుతుంది, సన్నటి మెడ మాత్రం కొద్దిగా ఆర్థికపరమైన ఇబ్బందులను కలిగింపజేస్తుంది। అయితే మెడ అనేది మరీ పొడవుగా జింకలాగా ఒంటెలాగా ఉంటే మాత్రం జీవితాంతం గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు, తమను తాము గొప్పగా ఊహించుకుంటూ ఉంటారు। అలాంటి ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మెడ మరీ పొడవుగా ఉన్న వాళ్ళు మాత్రం గొప్పలు చెప్పుకోవద్దు, గొప్పలు చెప్పుకోవడం తగ్గించుకోండి, ఎక్కువ గొప్పగా ఊహించుకున్నట్లయితే కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి। అలాగే మరీ పొట్టి మెడ ఉందనుకోండి, పేకాట ఆడతారు, జూదంలో పాల్గొంటారు, షేర్లు కొంటారు, గుర్రపందాలు ఆడతారు, కోతల రాయుళ్ళు అని చెప్పుకోవచ్చు। కాబట్టి మెడ మరీ పొడుగ్గా జింకలాగా ఒంటెలాగా ఉన్నా ఇబ్బందే, మెడ మరీ పొట్టిగా ఉన్నా కూడా ఇబ్బందే। కాబట్టి ఎప్పుడైనా సరే మెడ అనేది మరీ పొడవు కాకుండా మరీ పొట్టిగా కాకుండా ఒక మాదిరి పొడవు మెడ ఉన్నట్లయితే రాజయోగం అని చెప్పుకోవచ్చు। ఒక మాదిరి పొడవు ఉండి ఎంత లావుగా ఉంటే ధనపరంగా అంత బాగా సక్సెస్ వస్తుందని చెప్పుకోవచ్చు। అలాగే కొంతమందికి మెడ మీద రింగుల్లాగా ఉంటూ ఉంటుంది, ఎవరికైనా మెడ మీద రెండు రింగుల్లాగా ఉంటే చాలా అదృష్టం అని ఫేస్ రీడింగ్లో చెప్పారు। ఆ రింగుల మీద కూడా పగిలినట్లుగా అడ్డుగీతలు పడి లేదా నిలువు గీతలు పడి ముక్కలుగా ఉంటే మాత్రం అనేక ఉద్యోగాలు మారుతూ ఉంటారు, తరచుగా స్థిరత్వం లేకుండా ఉంటారు। కాబట్టి మెడ మీద రెండు రింగులు ఉండటం అదృష్టమే, కానీ ఆ రింగుల మీద పగిలినట్లుగా అడ్డుగీతలు కానీ నిలువు గీతలు కానీ ఉంటే మాత్రం ఉద్యోగంలో స్థిరత్వం ఉండదు, వృత్తిలో స్థిరత్వం ఉండదు, తరచుగా వృత్తులు మారేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు। అలాగే మెడకి తలకి గ్యాప్ లేకుండా కొంతమంది ఉంటారు, అలా మెడకి తలకి అసలు గ్యాపే లేకుండా తల మొదలైనట్లయితే జీవితంలో ఆర్థికంగా ఎదగటానికి అవకాశాలు కానీ వనరులు కానీ తక్కువగా ఉంటాయని, అలాంటి వాళ్ళు కొంచెం వేచి చూసి ఉండే లక్షణాన్ని అదృష్టం కోసం అలవాటు చేసుకోవాలని ఫేస్ రీడింగ్ ద్వారా చెప్పడం జరిగింది। అలాగే ఫేస్ రీడింగ్లో పళ్ళను బట్టి నాలుకను బట్టి కూడా అదృష్టం చెప్పడం జరిగింది। ఎవరికైనా సరే పళ్ళ మధ్యలో చిన్న సందులాగా ఖాళీలాగా ఉంటే అలాంటి వాళ్ళు సాహసపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, జీవితంలో ప్రమాదకరమైనటువంటి నిర్ణయాలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు, అలాంటి నిర్ణయాలు తీసుకోకుండా వాటిని తగ్గించుకోవటం మంచిది। అలాగే అరిగిపోయినటువంటి పగిలిపోయినటువంటి పళ్ళు ఉంటే అది ఆర్థిక పతనాన్ని సూచిస్తుంది, కాబట్టి ఎవరికైనా సరే అరిగిపోయిన పగిలిపోయిన పళ్ళు ఉన్నవాళ్ళు ఆర్థికంగా ఎదురు చూడటం అవసరం అని చెప్పి ఫేస్ రీడింగ్ ద్వారా చెప్పడం జరిగింది। అలాగే వంకర టింకర పళ్ళు ఎవరికైనా ఉంటే కొద్దిగా చాడీలు చెప్పే గుణం ఉంటుంది, ఎదుటి వాళ్ళ మీద లేనిపోని చాడీలు చెప్తూ ఉంటారు। అలాగే నాలుకను బట్టి కూడా అదృష్టం తెలుసుకోవచ్చు, ఎర్రటి నాలుక ఎవరికైనా ఉంటే చాలా అదృష్టం, నల్లటి నాలుక ఉంటే కలహప్రియులు అని చెప్పుకోవాలి, ఎక్కువగా గొడవలు పడుతూ ఉంటారు, తెల్లటి నాలుక అనారోగ్యాన్ని సూచిస్తుంది, కొద్దిగా ఆరోగ్యపరంగా ఇబ్బందులను కలిగిస్తుంది। పొడవాటి నాలుక ఉంటే మాత్రం ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి, పొట్టి నాలుక ఉంటే మంచి తెలివితేటలు అదృష్టం అని ఫేస్ రీడింగ్లో చెప్పారు। కాబట్టి ఎవరికైనా నాలుక ఎంత పొట్టిగా ఉంటే అంత మంచిది, పొట్టి నాలుక ఉంటే మంచి తెలివితేటలు ఇంటెలిజెన్స్ ఉంటుంది, అదృష్టం బాగా కలిసి వస్తుంది, పొడవాటి నాలుక ఉంటే మాత్రం కొద్దిగా ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారని ఫేస్ రీడింగ్లో చెప్పడం జరిగింది। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి। సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి।